బై బై మై షటప్, ఐ మిస్ యూ ఫర్ 5 డేస్. నేనేం కక్కోను, ఈయనందరూ కక్కుతారు. ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఏలూరు నుంచి బయటకు అయితే వచ్చామన్నా మొత్తం లగేజ్ ప్యాక్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. సో ఒక 6 ఉన్నారా వెనకాల బట్టలు? ఒక 6 బట్టలు అయితే ఉన్నాయి. మన వాళ్ళంతా వైజాగ్ లో వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి లేట్ గా బయలుదేరాం, బట్ మనం మధ్యలో అన్నవరంలో ఆగాలి. సో అన్నవరం దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడే గారు స్టోరీ పెట్టుకో, ఇప్పుడు పెట్టుకో స్టోరీ. మొత్తం అందా బాబు, నాకేం తెలియదమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏం తెలియదు. మనకి మొబైల్ ఇంకా ఎక్కడ పెట్టేయాలంటమ్మ, అందుకే ఇంకా మొబైల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. అండ్ మామ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, మేమైతే అన్నవరంలో ఉన్నాం. అండ్ తాత ఏదో ఒక పని చెప్పారు, ఆ పని గురించి వెళ్తున్నా. పిఆర్ఓ ఆఫీస్కో దేనికి వెళ్ళాలంట డొనేట్ చేయాలంటే. అండ్ మిగతా అయితే దర్శనం అయితే మాకు వేర్ లెవెల్ వెంటనే అయిపోయింది అనమాట. ఎన్ని నిమిషాలు పట్టింది రావు? 10 అయిపోయి ఉంటుందా? ఇప్పుడు మీకు ఇక్కడ ఒక టైం డేల్ ఉంటుంది మామ. నేను చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు అంటే ఊహించుకోండి, ఎంత ఉన్నప్పుడు గోధ వచ్చాగానే ఉన్నప్పుడు వచ్చా, అప్పుడు ఒక టైం డేల్ చూసా. ఆ టైం డేల్ నాకు ఇప్పటికీ గుర్తుంది, మీకు కూడా చూపిస్తాను ఆయన మామ. అరే వెరీ ఓల్డ్ యునో చిన్నప్పుడు మెమరీస్. కాలు కాలనే సరే నేను చూడగలుగుతా టైం ఎంత. ఇప్పుడు బాబా కాలుతున్నాయో నిజంగానే. అయ్యా 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 అయ్యా, చూసి దిస్ ఈజ్ ద టైమ్ డే. నాకు తెలీదు మీకు ఎంతవరకు కనబడుతుందో. ఇంకో ఇక్కడ రాసి ఉన్నాయి, నా షాడో పడుతుంది రా దీని మీద. ఇంకో ఇప్పుడు స్టోన్ షాడో అక్కడ పడుతుంది కదా, ఈ స్టోన్ షాడో అక్కడ. అరే టైం ఎంత అయింది చెప్పరా. ఇక్కడ నాకు 12 అయింది. 12. ఇంకో ఇటు సైడ్ 40 ఉంది మామ, ఇక్కడ 11. 12 తర్వాత మినిట్స్ ఎలాగా? ఇక్కడ చల్లగా ఉంది మామ. ఈ మార్బుల్ ఏంటో కనుక్కోండిరా, మార్బుల్ ఓపి చల్లగా ఉంది. కానీ చూడండి మామ, నేనైతే చిన్నప్పుడు చూసింది దీనికన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా గుర్తుంది. అరే ఇంకా ఇది ఇంకా బాగుంటుందిరా, ఇది తెలుసుకోవాలి ఎలా చూడాలని. అది నీకు అర్థమైనట్టే కానీ వచ్చే బా ఏలు ముద్రలు కాదురా మీరు అంతా. ఇటు రారా, ఒక్క స్టోన్తో టైం క్యాలిక్యులేట్ చేస్తున్నారు రా వాళ్ళు. నువ్వు ఇటు రారా రే, ఇటు వచ్చే ఎందుకులే. అరే అదే ట్రయాంగిల్ చెప్పరా. అండ్ ఇటు సైడ్ కూడా మంచి సీనరీ ఉంది మామ. ఐ మీన్ ఇదివరకు ఇంత చెట్లు ఉండేవో, చాలా మంచిగా ఎండిపోయి కొంగ వాళ్ళకి అనిపించింది నాకు చిన్నప్పుడు. నా బ్రెయిన్లో ఉన్న సీనరీ అయితే అదే మామ ఆ కొండ మీద టవర్లు కనబడుతున్నాయి కదా, అవి నెట్వర్క్ దేవుడు వేయించాడు అనమాట. ఇక్కడ ప్రజలకు కరెంటు ప్రాబ్లం ఉంటే నెట్వర్క్ బదులు కరెంటు ప్రాబ్లమ్స్ కూడా తీర్చాడు మన నెట్వర్క్ దేవుడు నితిన్. అరే నితిన్ ఇప్పుడు నెట్వర్క్ దేవుడు అన్నావు కదా, అది విశ్వాస్ గారే గుర్తు చేశాడు. నేనే కాదు, పీడిపి విశ్వాస్ గారే గుర్తు చేశాడు. పీడిపి ఈ నెట్వర్క్ దేవుడు తెలియదు. అరే రాజు ఇప్పుడు నువ్వు నిజం చెప్పరా, ఎవడు గుర్తు చేశాడు రా నాకు? పీడిపి కాడా ఏమో రే, నాకు గుర్తుంది అయితే నితిన్ ఈడే వీళ్ళిద్దరిలో ఎవరో వాళ్ళు చెప్పారా. హింట్ ఇచ్చింది మాత్రం అది ఇప్పుడు చెప్పు. హింట్ ఇచ్చింది మాత్రం విశ్వాసే. అయితే ఇప్పుడు ఎవరు చెప్పినట్టు? నాకు సంబంధం లేదు. అరే నితిన్ నువ్వే రా అక్కడ, వాళ్ళకి కరెంట్ ఇచ్చు. నేను మంచి మనసు రా నితిన్. ఓకే హెల్పింగ్ నేచర్ చూడండి, హెల్పింగ్ నేచర్ చూడండి, హెల్పింగ్ నేచర్. ఇక్కడ అందరూ హెల్పింగ్ నేచర్ గాయస్, హెల్పింగ్ నేచర్ గాయస్ ఉన్నాడు. స్మైల్ అంటున్నాడు ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లాగా. స్మైల్ కూడా అంటున్నాడు, మరీ పిల్లోడైతే స్మైల్ అంటే మరీ స్మైల్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. స్మైల్ అంటే నవ్వేస్తున్నాడు. రివ్యూ కూడా తీసుకుంటున్నాడు భక్తుల దగ్గర నుంచి. ఫస్ట్ లేదురా పైన ఆఫీస్ బాగా త్వరగా అవ్వాలి, అంతా నీట్ గా అవ్వాలి. వీడియో నేను చూస్తున్నా, కొంతసేపు వీడియో రికార్డ్ చేస్తుందని. అరే నిజంగా రా నేను. ఓకే 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 బ్రో. ఉన్నా బ్రో, నువ్వు నిజం చెప్పన్నా, ఏం కోరుకున్నారు? అదే కోరుకున్నాను రా, నిజం రా. ఓకే ఇంకా వీడియో రికార్డ్ తెలుసు రా. ఓకే ఓకే నిజం రా. ఓకే అన్న, ఓకే ఓకే.
ఉన్నప్పుడు హ్యాపీ కోసం ఒప్పుకుందా ఇదిరా సీనరీ అంటే కింద దిగొచ్చనుకోండి ఇక్కడ ఇంకో ఇక్కడ వచ్చింది ఇంకో మంచి 2, 1, ఇప్పుడే తింటాకైతే వచ్చి మామ ఇక్కడ ఏదో ఉందా రెస్టారెంట్ 1 అంట ఇక్కడ ఆగం ఏం తీసుకుందాం చెప్పండి ఏంటో ఒకటి స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంటే చికెన్ వచ్చేస్తా ఎగ్ లేదు కదా ఓకే ఓకే షెజ్వాన్ ఎగ్ ఒకటి ఫ్రైడ్ రైస్ మన ఇక్కడ దాకా రావడానికి 3 గంటలు పట్టింది 3:30 పట్టింది అక్కడ మేము 2 గంటలు ఉన్నాం గంట ఉన్నాం ఇప్పుడు వెళ్ళటానికి 2 గంటలు పట్టింది 3 గంటలు పట్టింది మళ్ళీ ఇక్కడ నుంచి వైజాగ్ 70 కిలోమీటర్స్ అంటే పడుతుంది బ్రో ఫుడ్ బ్రో అన్న ఇప్పుడు తినటం అయితే అయిపోయింది అండ్ మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం 3 ప్లేట్లు ఫ్రైడ్ రైస్ చెప్పాము అంతే మొత్తం 1000 రూపాయలు అయింది కరెంటు దేవుడు కొండ మీద కరెంట్ వేయించాడు అక్కడ నెట్వర్క్ ఇక్కడ కరెంట్ అలా అన్ని చోట్ల ఉంటాడు ఈ దేవుడు హనుమంతుడిది బాగుంది చూడను ట్రాఫిక్ ఆగింది రమ్మను అని టవల్తో బయటికి రమ్మను మామా ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాం మనం ఇప్పుడైతే ఇల్లు ఎక్కడ ఉందా అని ఎత్తుకుంటున్నాం ఇల్లు కనబడాలి నేను ఫోటో చూసాను ఏదిరా పైన మోహి చూడు అమ్మని అమ్మ అదిగో మా పైన ఫోన్ మాట్లాడుతున్నా రే కనబడరా మోహి ఎరా ఏంట్రా పచ్చ చక్కారే చలో చలో మామ ఇప్పుడు పైకి వెళ్దాం పైన ఫ్లాట్ లో మొత్తం లగేజ్ అంతా పెట్టి బోల్డ్ అంత లగేజ్ ఉంది వెనకాల ఇప్పుడు అదంతా తీయాలి మార్నింగ్ ప్యాక్ చేసింది ఇప్పుడు చూపిస్తాం చూడండి తీర్తి ఎంత ఉంటుందో ఏంటి మాస్క్ పెట్టిండు ఏ ఏంటా హరాస్మెంట్ అన్నా 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 బాహుబలి ఇలా పెట్టుకోండి డాన్స్ చెప్తాడు ఆ డాన్స్ కూర్చున్నా ఓ డాన్స్ చెప్తాడు ఏది అన్నా కాదన్నా మన ఇంట్లో కూడా ఇలాంటి వాడు పెట్టింది ముట్టొచ్చా బ్రో పండుతే ఇప్పుడు అరే ఒకసారి పని చేసినారా ఎంత కష్టపడుతున్నాడు అన్న అన్న స్పీకర్ చూపించానా ఎంత పెద్ద ఉంది ఐఫోన్ 15 వాటర్ టెస్ట్ అంటే
ఇక్కడ ఇంత మంది చేస్తున్నా ఇంకూడ ఏం చేస్తున్నా అసలు ఫస్ట్ జరుగుతున్నది వీడియో నా మీద పెట్టి చదివారు అందరూ మెల్లగా పొద్దున వచ్చినప్పుడు వీళ్ళందరూ వీడియో పెట్టారు ఇంకొకటి మిస్ అవుతుంది అందరికైనా ఇంకొకటి ఏం చెప్తాడు నేను చెప్పాక వైజాగ్ అల్టిమేట్ ఇవాళ వైజాగ్ నవీన్ వస్తాడు విశ్వాసంతో వీడియో చేస్తాడు అంతే ఫిక్స్ అది అయితే వైజాగ్ అయితే వచ్చి ఫ్రెష్ అయితే అనమాట అండ్ ఫ్లాట్లో ఆల్రెడీ అసెంబ్లీ ఏమన్నారు వీళ్ళు మార్నింగ్ వచ్చారనమాట ఇంకో మోహి డానీ బాయ్ ఇంకో నీరు అండ్ రాజ్బాస్ అండ్ నితిన్ అయితే రెడీగా ఉన్నాడు అనమాట అండ్ మనం ఇప్పుడైతే మేమంతా కలిసి వైజాగ్ చూడటానికి అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ బీచ్ దగ్గరికి వచ్చాం. మేమైతే సబ్ మెరైన్ దగ్గర మమ్మల్ని అయితే దింపేసి వెళ్ళాడు ప్రశాంత్ అన్న, మళ్ళీ మిగతా వాళ్ళని తీసుకురాటాకి. సో ఈ గ్యాప్ లో మనం ఇవన్నీ చూద్దాం. సబ్ మెరైన్ ఉంటుంది ఎక్కడ బ్రో? వెళ్దాం లోపలికి. వెళ్తారా మీరు? వెళ్తారా? ఏడిపిస్తారా? ఏదో జోక్ చెప్పండి బ్రో, నవ్వుతే దొరుకుతాడు బ్రో. బానే బానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి బ్రో. వైలెన్స్ ఆడు చూడు, అక్కడ ఉంటున్నాడు. నువ్వు సేఫ్ డిస్టెన్స్ లో ఉండు. వైలెన్స్ కేవలం పిల్లలనే భయపడతాడు. మన ఇప్పుడు మళ్ళీ స్టీల్కి వెళ్ళాడు. ఓకే బ్రో, మన ఒక్కళ్ళు ఇలా గెలకడం వల్ల ఎంతమంది వచ్చారు తెలుసా? అక్కడ ఐ లవ్ వైజాగ్ దిగిరా. అదే ఏదో 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 స్నాప్ వేయండి బ్రో. ఆయనకు మైక్ ఇచ్చేయాల్సిందిరా. వద్దు బ్రో, వద్దు వద్దు. ఆడు కట్టి ఏడుతున్నా. ఇప్పటికే తుప్పట్టేసింది బ్రో. ఎందుకు బ్రో? లవ్కి వాక్ ఏదో పట్టింది. అది ఇంకో నీ ఫోన్ తీసుకో. ఏది ఇప్పుడు ఏం చేశావు బ్రో?
నా అంటే దాంట్లో అందరం నాకు కనబడట్లేదా లేదంటే ఆ కింద ఉన్నట్టు ఉన్నాయి బ్రో అయ్యో చెక్కి ఇంకా పులి పులి అమ్మ అమ్మ సంబంధం లేదు మన వాళ్ళు ఇంక రారా వెయిట్ చేస్తా చెప్తే చచ్చిపోయేలాగా మనం మిమ్మల్ని వైజాగ్ నుంచి బ్యాన్ చేసేదాక మీరు ఊరుకోరు నాకు అర్థమైంది యోగా చేస్తా ఉంటే అర్థం ఏముంది మిమ్మల్ని బ్యాన్ చేసేస్తా వైజాగ్ ఐ లవ్ వైజాగ్ బ్రో ఇప్పుడు చెప్పండి సీక్రెట్ గా సడన్ గా మన బ్రో తెలియకుండా తెలంగాణ గాల్లో దడా దడా ఎక్కడో సబ్ మెరైన్ దగ్గర దిగమ్మమ్మ ఇప్పుడు ఇంకో ఇదేదో ఉంది రియో బీచ్ అని ఆ ముందు నవాట్లు ఉంది ఇప్పుడు క్రికెటర్స్ అంతా అక్కడ ఉన్నారంట నడిపించేశారు మా మమ్మల్ని ఈనా కొడుకులు వాళ్ళు ఇంకో ఈడు ఆ చింగ్చాయ్ గడే కారణం ఉన్నాయి ఈ మిస్కమ్యూనికేషన్కి ఇంకోటి ఉండాలి వీళ్ళు ఇక్కడ నుంచి నితిన్ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారంట మనం అక్కడ దాకా నడిచెళ్ళాలంట సూపర్ మామయ్య అసలు ఈ ప్లాన్ చేసింది ట్రిప్ ప్లాన్ చేసింది ఎవడు నేను ఎవడు లోకల్లో అన్ని చూసుకోండిరా అన్నది ఎవడు అన్నా ఆడ వెళ్ళం కదా ఫాస్ట్గా వీళ్ళు మెగ్నీషియం చేశారు మామ ఎట్లీస్ట్గా 2 కిలోమీటర్లు ఏంటి 4 కిలోమీటర్లు నడుచుంటాయి ఈ పాటికి 4 ఇప్పుడు మళ్ళీ మిక్చర్ బండి తినాలంట మళ్ళీ అది కాదు ప్రాబ్లం ఉన్నది ఎక్కడ స్టార్ట్ చేసుకున్నంట మళ్ళీ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యో అక్కడ దాకా నడవాలంట ఇంకో ఈయన ఉన్నాడే ఆ పక్కనాడు చల్లగా బండి వేసుకెళ్తున్నాడు ఏ హస్కి హస్కి సర్లే డైవర్ట్ అయిపోయినా ఎన్ని 3 స్వింగులు బ్రో నీకు నేనే అపరిచితుని నా కొడక ఇంకో ఎక్కడ నుంచి ఆడు బండి వేసుకెళ్తుంటే మామ ఈ దుర్మార్గుడు నడుచున్న పక్కన ఇంటర్ దాని పోయి అనమాట తప్పదు అసలు ఎక్కడ ఉండలేదు మామ బండి పాదయాత్ర మేమే కాదు అందరం చేయాలి చాలా తప్పు బ్రో ఇది నన్ను నడిపించారు కేవలం ఈడి వల్ల ఇదంతా జరుగుతుంది మళ్ళీ ఇంకో ప్రతి చోట ఈ మెట్లు ఉన్నాయి ఎక్కడ దిక్కకూడదు అంట నితిన్ గారిని కలిసి అక్కడ స్పెషల్ మెట్లు గోల్డెన్ ప్లేటెడ్ మెట్లు ఉన్నాయంట ఆ గోల్డెన్ ప్లేటెడ్ మెట్ల దగ్గర కలుస్తాం మనం ఇప్పుడు గివ్ హిమ్ టు కాప్స్ ఈడి వల్లే జరిగింది ఇదంతా బీచ్ లోకి ఎంటర్ అయ్యమ్మా ఏడు నువ్వా ఏం తినేవాడివి రే ఎసుకెళ్ళిపోతుంది రా క్రాక్స్ లోకి సార్ మీరు మేడమా ప్యాంట్ పైకి చెప్పులు పెట్టేసి ఆ రాయి దగ్గరికి వెళ్ళి తలపాల కొట్టి చచ్చిపో మంచి బీచ్ అంతా వదిలేసి రాళ్ళు రప్పలు ఏముందిరా పొద్దున తెలుస్తుంది ఓకే రాళ్ళు తగులుతుంటే మార్నింగ్ బాగుంటుందా ఇలా వాటర్ కమింగ్ అంటనా అంగోరా ఇంపోస్టర్ గాడాడు అదిగో వస్తున్నాడు మెట్లు దిగుతున్నాడు తాయి తీగ ఇసుకని ఆడు చూడు ఆడు నడిచే విధానం చూడు ఇసుక లేపుకుంటా ఆ ఫ్లిప్ ఫ్లాప్ చేసి ఆడు చూపించరా సీను ఇంకో ఆడు ఇసుక అలా కొట్టుకుంటా నీట్గా సరిపోయడం అలా వ్యూకి ఆడు చూడు ఏదో తిడతాడు మళ్ళీ అలా ఇసుక కొట్టుకుంటా వస్తున్నాడు ఎరా హ్యాపీగా ఉందా మీకు ఇప్పుడు ప్రశాంత్ అన్న హ్యాపీగా ఉండు నేను అసలు అక్కడికి వెళ్ళాను రా చెప్పకుండా తెచ్చా తెచ్చా అరే అక్కడ ఉన్నది ఎన్నరా నితిన్ గారి నెట్వర్క్ దేవుడు రా ఎంఎస్ ధోని రా తాలాపూర్ రీజన్ అమ్మో చల్లగా నీళ్ళు వేడుకుంటా అనుకున్నా చల్లగా ఉన్నాయి అండ్ వైజాగ్ బీచ్ విషయానికి వస్తే కనుక నాకైతే స్టార్టింగ్లో కొద్దిగా చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను అక్కడంతా నీచ్ వాసన మురుగు వాసన ఇవన్నీ ఉన్నాయి బట్ వెళ్ళే కొద్దీ ఎంజాయ్ చేసాం మేమంతా బ్యాచ్ బ్యాచ్ లాగా తిరిగాయన్నీ అండ్ మార్నింగ్ కూడా చూసాను బీచ్ ఇప్పుడు మీకు నైట్ టైం మాత్రమే చూపిస్తున్నాం కానీ నేను మార్నింగ్ చూసినప్పుడు నాకు ఒపీనియన్ వేరుంది బట్ పర్లేదు కానీ ఒక లోటు ఏంటంటే నేను అక్కడ మిక్చర్ తిన్నాను చెయ్యా
బాబు మో ఇద్దరు రా నువ్వే కాపాడుకోవాలి ఈయన ఛానల్లోకి వెళ్ళి మొన్న అన్న ఎక్కడ నడిచి టైం అవుట్ ఇచ్చినాడు. నేను టవర్ టైం అవుట్ ఇచ్చేది బిగ్గెస్ట్ కాంట్రవర్సీ టవర్ ఇప్పుడు దాకా బీచ్ లో ఆడుకున్నాం, ఇప్పుడే తింటాకైతే వెళ్తున్నాం అనమాట. ఏదో మిక్చర్ అని ఏదో సజెస్ట్ చేసాడు మోహి గారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాడు అండ్రా ఇంకా ఇక్కడ జూమ్ వేసుకోండి. సరే మిక్చర్ ఎక్కడ తిందా చెప్పు. అసలు మామూలుగా లేదు బ్రో, మొత్తం ఇసక పడిపోయి ఎంత దులిపినా అంతే రాజా. రాలిపోతుంది మన వాళ్ళు ఏరి ఎక్కడ ఉన్నారు మన అమ్మ. ఇక్కడ మన వాళ్ళు అంతా వెయిట్ చేస్తున్నారు. మరి నీకు ఒక స్టోరీ చెప్తా నేను. కార్ ఉంది డోర్ ఉంది పైకి వచ్చాం కూర్చోం. అలా ఉంటుంది. అండ్ అన్న ఇప్పుడు రెస్టారెంట్లో తినటం అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. మళ్ళీ రేపైతే మేమైతే క్రికెట్కి అయితే టికెట్స్ బుక్ చేసుకొని ఉంచుకున్నాం. అండ్ రేపు ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టాటా, టేక్ కేర్, గుడ్ బై, గయ్యా. లైన్ లైన్. పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది.